అర్చన సార్, ఈ రోజు నా మినిస్టర్ తమ్ముడి కేసు ఫైనల్ హియరింగ్ అవుతుంది. ఎవిడెన్స్ అన్ని పక్కగా ఉన్నాయి కదా సార్. లేదంటే తన తమ్ముడిని విడిపించుకోవడానికి ఆ మినిస్టర్ తన పవర్ అంతా ఉపయోగించి కేసును తారుమారు చేస్తాడు. లేదు సార్, అన్ని పక్కగా ఉన్నాయి, ఖచ్చితంగా లైఫ్ పడుతుంది. గుడ్, వాణ్ణి తీసుకెళ్ళు. వీడిని ఇక్కడికి నువ్వు తీసుకొచ్చారు? నాన్న ఇంట్లో లేడు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. వీడేమో ఏడుస్తున్నాడు, ఏం చేయాలో తెలియక నేను కోర్టుకి వెళ్ళాలండి. సరే ఇవ్వండి. ఓకే, పోలీసు వ్యాన్ పేల్చేశారు. అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు, ఎవరూ బతకలేదు. అర్చన రెండేళ్లు పైనైంది వల్ల నీకు దూరమై ఇంకెన్నాళ్ళు ఇలా బాధపడతావు బాబు? నేను ఇలా చూస్తూ నేను తట్టుకోలేనురా. నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నాన్న అవునరా, మరో పెళ్లి చేసుకుని నా అర్చనకు ద్రోహం చేయలేను. నిద్రాహారాలు మానేసి ఇలా కుమిలిపోతూ పిచ్చివాడు అయిపోయి మాకు ద్రోహం చేస్తావా? నిన్ను అర్చన్ని మర్చిపోమని చెప్పటం లేదు బాబు, అర్చనకి దూరమైన బాధను మర్చిపోమంటున్నావు. నా బిడ్డ ఎలాగూ పోయింది, కనీసం నువ్వైనా సుఖపడు. ఈ మాట అత్తగా కాదు బాబు, తల్లిగా చెప్తున్నాను. నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను. నీకు చనిపోయిన భార్య ఒక్కరితే కాదురా, బతుకున్న తండ్రి కూడా ఉన్నాడు. నేను ఓ భార్యకి భర్తలేరా? భార్య లేని జీవితం ఎంత నరకమో నాకు తెలుసు. మీ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను, కానీ తల్లి లేని వాడివి, తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతుకున్నానురా. దాన్ని మర్చిపోలేకే ఈ తాగుడు అలవాటు పడ్డాను. నువ్వు నాలా కాకూడదు, ఈ వంశం నీతో అంతరించిపోకూడదు. నీకు తోడు, ఈ ఇంటికి ఆడనికో కావాలరా. చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతికున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో, లేదంటే చెప్పు, ఏ దేనికెందో తలబిడి చేస్తాను. కాదనకు బాబు. నీకోసం కాకపోయినా మాకోసమైనా ఈ పెళ్లి చేసుకోండి సార్. మీరు ఈ పెళ్లి చేసుకుంటే పైన అమ్మగారు కూడా సంతోషిస్తారు. సరే, మీ ఇష్టం. రంగోటి, ఇప్పుడు నాకు చాలా ఆనందం కుదిరా ఈ శుభ సందర్భంలో. ఫుల్ పీకేస్తారా? లేదు, ఈ రోజు నుంచి నేను మందు మానేస్తున్నాను. ఇదిగో ఈ రోజు నుంచి నీ డ్యూటీ అల్లుడు గారి దగ్గర కాదు, మా దగ్గర. పద అమ్మాయిని చూద్దాం. అలా అయితే మంచి పోజులో ఉన్న అబ్బాయి గారి ఫోటో తీసుకోండి, పెళ్లి కూతురు చూపిద్దాం. అబ్బాయి బాగానే ఉన్నాడు. ఒరిజినల్ ఫిగర్ చూస్తే ఇంకా బాగుంటాడండి, కత్తిలా ఉంటాడు. చూసుకోవడానికి బాగుంటుంది కాదు, చేసుకోవడానికి బాగుండాలి. నా సిద్ధాంతాలకి ప్రిన్సిపల్స్ కి తగ్గట్టుగా ఉండాలి. అంటే
నా కాబోయే భర్త శ్రీరామచంద్రులా ఉండాలి. అంటే నామాలు కిరీటాలతో బాణాలు వదులుతున్నారండి. షటప్, గెటప్ లో కాదు, బుద్ధిలో రాముడు లాంటి వాడే ఉండాలి. లాంటి వాడు ఏంటమ్మా, శ్రీరామచంద్రుడే అనుకో. రాముడైనా సుర్పణకను చూశాడేమో కానీ మా వాడు డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ ఉంటే షూస్ తప్ప ఫేస్ చూడదు. కట్నం పైసా అడగకూడదు. మా సీఏ గారికే బోల్డ్ అంత ఉంది. కాకపోతే మా వాడికి ఇదివరకే పెళ్ళైందా? అబ్బే లేదమ్మా, ఇదే మొదటి పెళ్లి. ఇది వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకుని ఉన్నా. ఏ ఏదైనా ప్రాబ్లమా? కాదు, అమ్మాయి నచ్చక నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యంట. నువ్వు గనక ఓకే అంటే. నాకు ఓకే. అదేంటండి, అబ్బాయికి రెండో పెళ్ళి అమ్మాయి చెప్పలేదే? చెప్తే ఒప్పుకోదని. అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా? ఉద్యమాలని విప్లవాలని తిరిగి దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రాక రాక మీ సంబంధం వచ్చింది. రైటే, కానీ రెండో పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ మూడు ముళ్ళు పడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయి. అంటే మోసం చేసి చేయటం? ఇందులో మోసం ఏముంది? ఇదేమన్నా మొదటి భార్య బిడ్డలను పెంచాలా, ఆ భార్యతో భర్తను పంచుకోవాలా? అది కాదండి, అమ్మాయి బాగా ఫాస్ట్, ఒక పెళ్లిలో చూసాం, తర్వాత ఏదైనా గొడవ చేస్తే. అలా చేస్తే నా కూతురే కదమ్మా నష్టపోయేది. ఆయనంత ధైర్యంగా చెప్తున్నప్పుడు మనకేంటండి? మీరు కాదంటే దానికి ఈ జన్మలో ముగ్గురు దొరకడు. కాదనకండి. సరే, మీ ఇష్టం. నా ఇష్టం. సరే, అమ్మాయికి అన్ని చెప్పారా? అన్ని అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పేసి. అవునవును. ఏమంది? చాలా బాధపడింది, జాలి పడింది, నిన్నే చేసుకోవాలని ఆశపడింది. నువ్వు కూడా ఊ అన్నావంటే. సరే, అదేంటండి, అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచాం, అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు? దాయకపోతే వీడు అసలు పెళ్లి వద్దుంటాడయ్యా. తర్వాత అయినా తెలుస్తుంది కదండి. ఆ పిల్లబాబు చెప్పాడుగా, మూడు మూడు పడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయని. అదే పని మనవాడు చేస్తాడు. కాముగా పెళ్లి చేసేసి వెంటనే అన్ని మును పంపించేద్దాం. ఇలా కూర్చోండి సార్. Happy honeymoon. Thank you. పిల్లంత ఇంద్రా 10,000. 10,000 అయితే పని చేయి. ఈ 1,000 రూపాయలు ఇచ్చుకుని 10,000 అనుకో. 1,000 వర్కౌట్ అవుదండి. పోరు పని చేయరా, ఈ బిల్డింగ్ రాసిస్తాను, వర్కౌట్ అవుతా? వర్కౌట్ అవుతా సార్. ఏం సార్ ఇది చూడండి. ఇవి రాంకోటి వాడితో బేరాలంట, ఇది ఇచ్చి పంపించు. ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏమైపోయావు? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. ఆయన లోపల ఉన్నారా? లేరు మేడం. ఏం ఆఫీస్కి వెళ్ళారా? డ్యూటీకి వెళ్ళారు. డ్యూటీ మీద వెళ్ళారా? అవునమ్మా, డ్యూటీ మీద వెళ్ళారు. అక్కడ ఏ హోటల్ ఎదిగారు? తాజ్ రెసిడెన్సీ. నువ్వు లోపలికి పోదమ్మా, మాట్లాడుకుందాం. లేదమ్మా, నేను ముందు ఆయన చూడాలి. నేను ఇప్పుడే ఊటీ వెళ్ళాను. రెండు మూడు రోజులు వచ్చేస్తాడు. రెండేళ్లు ఆయన చూడకుండా శవంలా బతికాను, ఇక రెండు క్షణాలు కూడా ఆయన చూడకుండా ఉండలేను మాయా. నా మాట వినమ్మా. ఇప్పుడు ఎలా? అది అర్థం కావట్లేదు. అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేసామని బాధపడాలో, కూతురు బతికొచ్చిందని సంతోషపడాలో తెలియటం లేదు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను, వేసేస్తా, మళ్ళీ ముందేసేస్తా. రామకోటి, అమ్మాయి గారు వచ్చేసారని, పెళ్లి విషయం తెలియనివ్వద్దని వెంటనే అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పు. హలో, రాంగ్ నంబర్ అయ్యా. ఏంటి, ఇప్పటి వరకు యమా ఫాస్ట్ గా ఉన్నా సడన్ గా ఎంత సిగ్గు వచ్చేసింది? ఆడది తల వంచి సిగ్గుపడేది పెళ్లిలోను, తను వంచి సిగ్గుపడేది శోభన రోజున. అలాగా
హలో, సెండ్ వన్ లార్జ్ విస్కీ టు రూమ్ నెంబర్ 201. హే, దిస్ ఇస్ నాట్ రూమ్ సర్వీస్. గుడ్ ఈవినింగ్ సార్, మే ఐ హెల్ప్ యు? వి ఆర్ బిజీ. డోంట్ గివ్ ఎనీ ఫోన్ కాల్స్ టిల్ మార్నింగ్. ఓకే? ఓకే సార్, ఐ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ఆపరేటర్. హావ్ ఎ నైస్ స్లీప్. గుడ్ నైట్ సార్. థాంక్ యూ. ఓకే. హలో, ఎవరు సార్? హైదరాబాద్ నుంచి విక్రాంత్ గారిని వచ్చారు, ఆయన కనెక్షన్ ఇవ్వండి. సారీ సార్, ఆయన మార్నింగ్ దాకా ఎవరికి కనెక్షన్స్ ఇవ్వద్దన్నారు. నా ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు ఆయన, త్వరగా ఇవ్వండి. నో సార్, వీఆర్ వెరీ సారీ. అర్జెంట్ రా మొగడా, లేకపోతే నీ పేరు చెప్పుకొని కాపురాలు కూలిపోతాయి. కూలితే కూలాయి, మా హోటల్కి మాత్రం బ్యాడ్ టాక్ రాకూడదు. బాయ్. హలో 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 హలో, అయిపోయింది. ఇప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేది ఎలాగా? ఫ్లైట్లో వెళ్ళిపోతే కరెక్ట్. ఇదిగో మొత్తం సిగ్గంతా అప్పుడే ఖర్చు పెట్టేకు, ఇంకా రెండు రాత్రులు పడాలి. లైట్. ఓకే, వెలుగు పడుతోంది. ఆ కర్టెన్ కూడా క్లోజ్ చేయండి. ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, yes, will you please tell me the room number of Mr. Vikrant? Just a moment. అర్చన, నేనండి మీ అర్చన్ని. మన బాబండి. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ బహిరంగ ముద్రలు నిషేధం, పక్క వాళ్ళకి ఇబ్బంది కదా, కొంచెం కంట్రోల్ లో ఉండండి. థ్యాంక్ యూ, బాయ్. రూమ్కి వెళ్తాం పదండి. అటొద్దు. ఏ, అక్కడ ఎవరో ఉన్నారు. ఎవరు? తర్వాత చెప్తాను, నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా, అసలు చూడగలనా అని భయపడిపోయాను. అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నా ఏమైపోయా? ఆ రోజు మినిస్టర్ తమ్ముడిని తీసుకుని కోర్టుకు వెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ ని పేల్చేశారు. దేనికి? సాక్ష్యాధారాలు లేకపోతే కేసు కొట్టేస్తారని. ఏదైనా గొడవైతే నన్ను అడ్డం పెట్టుకుని తప్పించుకుందామని. అంటే ఈ రెండేళ్లు నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంధించుంచారు. మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దేశం విడిచిపెట్టి పారిపోయారు. మీరెలా ఉన్నారు? నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలీదా? కాకపోతే నువ్వు చనిపోయావు అనుకుని. హలో, నేనండి ఝాన్సీని. ఎక్కడున్నారు? ఇక్కడే పక్కనే ఉన్నాను. ఫస్ట్ నైట్ నా పక్కన ఉండకుండా ఆ పక్కన ఎక్కడ ఉన్నానంటారంటండి? త్వరగా రండి. అలాగే వస్తాను. ఎవరండి? మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను, ఉండు, వెంటనే వచ్చేస్తా. విక్రాంత్ గారు రూమ్ నెంబర్ ఎంతండి? ఆయన రెండు రూములు తీసుకున్నారు సార్. ఏ రూమ్ లో ఉన్నారండి? సారీ సార్, మాకు తెలియదు. తెలుగు కూడా ఉండి ఆ మాత్రం తెలీదా? పైగా సూట్ ఒకటి. సార్, రామకోటి, నువ్వేంటి ఇక్కడ? అర్చనమ్మ గారు బతిగా ఉన్నారండి. ఇప్పుడే వచ్చింది. కలిశారా? మీ పెళ్లి విషయం చెప్పేశారా? లేదు, ఇప్పుడు చెప్పాలి. వద్దు సార్, చెప్పొద్దు. ఏ, రెండేళ్లుగా తప్పించి కలవరించి ఎంతో ఆశగా మీకోసం వస్తే నేను రెండో పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్తారు సార్? ఈ విషయం ఆవిడకి తెలిస్తే తట్టుకోలేదు సార్. దివ్య భారతిలో మేడం నుంచి చచ్చిపోతుంది సార్. నిజమే, తను చాలా సెన్సిటివ్. అయితే ఝాన్సీకి చెప్తా. అది ఇంకా టెన్షన్ండి. ఏ, తనకి నా గురించి మొత్తం తెలుసా? ఆవిడకి అసలు ఏం తెలియదండి బాబు. మీరు ఫస్ట్ హ్యాండ్ అని ఆవిడకి అబద్ధం చెప్పి పెళ్లి చేశాం. అదేంటి, పెళ్లి ముందు చెప్పన్నాను, చెప్పామని చెప్పారు. చెప్తే ఆవిడ చేసుకోదు, మీరు చేసుకోరని అలా అబద్ధం చెప్పాం. ఆవిడ అసలే ఫాస్ట్ అండి. ఈ నిజం తెలిస్తే పెళ్లి మీద పెళ్లి చేసుకున్న దొంగ సీ అని పేపర్లో వేయించి దాని కింద మీ ఫోటో వేస్తుంది. ఆ ఆవేశంలో సూసైడ్ చేసుకున్నా చేసుకుంటుందండి. సార్,
206 లో ఉన్న ఆవిడ మీకు ఏమవుతారు? ఆవిడ మా ఆవిడే. ఆవిడ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. అలాగే సార్. రూమ్ నెంబర్ 306 లో ఉన్న ఆవిడ మీకు ఏమవుతారు? ఆవిడ మా ఆవిడే. మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. ఆవిడ పిలుస్తుంది, ఈవిడ పిలుస్తుంది, నేను ఎటు వెళ్ళాలరా? ఇద్దరి దగ్గరికి వెళ్లకుండా వేరే రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకోండి. మెంటల్ పీస్ లేకపోయినా మెంటల్ లేకుండా ఉంటుంది.